ఫైబర్ నెట్ కేసులో నిందితుల ఆస్తుల స్వాధీనంపై పిటిషన్ వేసేందుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. నిందితులకు చెందిన 17.75 కోట్ల విలువైన ఆస్తుల స్వాధీనానికి సిఐడి పిటిషన్ వేసింది. ఈ కేసులో చంద్రబాబు, తుమ్మల గోపీచంద్, వేమూరు హరికృష్ణ, తుమ్మల పవన్ దేవికి చెందిన ఆస్తుని స్వాధీనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ సిఐడి పిటిషన్ వేసింది. తప్పుడు అనుభవ ధృవీకరణ పత్రాన్ని ఉద్దేశ్యపూర్వకంగా ఆమోదించారని ఆరోపణలున్నాయి. టెరా సాఫ్ట్వేర్ కంపెనీకి టెండర్లో పాల్గొనే అర్హత లేకుండా ఉద్దేశ్యపూర్వకంగానే అప్పగించారని సిఐడి ఆరోపణ. దీని ద్వారా 114.53 కోట్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని సిఐడి అధికారులు అంటున్నారు. నాసిరకం మెటీరియల్ వినియోగించారని, వస్తువుల సరఫరా కూడా పూర్తిగా చేయలేదని సిఐడి అధికారులు గుర్తించారు. అయినా టెరా సాఫ్ట్వేర్ లిమిటెడ్ కు అప్పటి ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని గుర్తించారు సిఐడి అధికారులు. ఈ మేరకు ఆరోపిస్తున్నారు సిఐడి అధికారులు.